నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్సాఫీస్ దగ్గర 2 వారాలను పూర్తి చేసుకున్న తర్వాత 3వ వారంలో అడుగు పెట్టగా 3వ వీకెండ్ 4 రోజుల పాటు సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లతో ముగించిందని చెప్పవచ్చు. సినిమా 15వ రోజు 32 లక్షల షేర్ను అందుకుంటే 16వ రోజు 29 లక్షల షేర్ను సాధించింది. ఇక 17వ రోజు 46 లక్షల షేర్ను అందుకుంటే ఇక 18వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకున్న సినిమా పోటీలో పుష్ప, స్పైడర్ మ్యాన్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా హోల్డ్ చేసి ఇప్పుడు 17వ రోజుతో పోల్చితే 18వ రోజు 22 లక్షల గ్రోత్ను చూపెట్టి 68 లక్షల షేర్తో దుమ్ము దులిపేసింది. ఇక 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాంలో 18.92 కోట్లు, సీడెడ్ లో 14.38 కోట్లు, వైజాగ్ లో 5.85 కోట్లు, ఈస్ట్ లో 3.83 కోట్లు, వెస్ట్ లో 3.29 కోట్లు, గుంటూరులో 4.51 కోట్లు, కృష్ణాలో 3.42 కోట్లు, నెల్లూరులో 2.48 కోట్ల షేర్ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 56.68 కోట్ల షేర్ను, 93 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 4.7 కోట్లు, ఓవర్సీస్ లో 5.34 కోట్ల షేర్ను అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 66.72 కోట్ల షేర్ను, 115.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 53 కోట్ల బిజినెస్ కు 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 12.72 కోట్ల ప్రాఫిట్ అందుకుని సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తూ ఉండగా లాంగ్ రన్ లో 70 కోట్ల మార్కు చేరువయ్యే కలెక్షన్స్ ను సినిమా సొంతం చేసుకునే ఛాన్స్ పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉండటం విశేషం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.